ప్రభుత్వ సమీకృత కార్యాలయంలో పారిశుద్ధ్య లోపం కనిపిస్తుంది. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆవరణలో నీరు నిల్వడం, మూత్రశాల నుంచి దుర్గంధం వెదజల్లడంతో ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ భవనంలో మూసినదని తెలిపిస్తుంది. ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ సమీకృత కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ఈ కార్యాలయంలో ఆర్డీఓ, నీటిపారుదల శాఖ, తహసీల్దార్, వైద్య వ్యవసాయ, అటవీ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖలతో పాటు పోస్టాఫీస్ కార్యాలయాలు ఉన్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత కార్యాలయ భవనంలో నిర్వహణ లోపం కారణంగా ఆర్డీఓ కార్యాలయం పక్కన ఉన్న మూత్రశాల నుండి దుర్గంధం వెదజల్లుతుంది. మురికి నీరంతా కార్యాలయ ఆవరణలోనే నిలిచిపోవడంతో ప్రజలు ముక్కు మూసుకుని వెళ్తున్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత కార్యాలయం నిర్వహణ లోపం కారణంగా అసౌకర్యంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గజ్వేల్లో కేసీఆర్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఐఓసీని ఇక్కడ కట్టడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పాము, ఎందుకంటే అది కట్టినారు తప్ప అందులో ఉన్నటువంటి టాయిలెట్సే కానీ అందులో వాటరే కానీ లీక్ అవుతున్నాయి సార్, లీక్ అవుతున్నాయండి. దాన్ని వారి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ రోజుల్లో కూడా అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడైతే చూసినట్టయితే మూత్రశాలలో మూత్రము బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఐఓసీ కట్టిరు, ఐఓసీ ఎవరి కోసం కట్టిరు? ఐఓసీలోకి చాలామంది రైతులు వస్తారు, ప్రజలు వస్తారు, ప్రజల అవసరాల కోసము ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. కాబట్టి ప్రజలకు ఇలా ఎట్లుందంటే అందులో పోవాలంటే ప్రజలు మూతి మీద బట్ట పెట్టుకొని పోతున్నారంటే అర్థం చేసుకోండి. ఇది ప్రభుత్వము పాలన ప్రజల కోసం చేస్తున్నది అర్థం కావడం లేదు. ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇంతకుముందు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినాం, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారులు కూడా చెప్పినాం కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోగలరని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ఈ ఐఓసీ కార్యాలయంలో చూసుకుంటే ఏమాత్రం కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద భవనాలు నిర్మించి కూడా కార్యాలయాలకు వచ్చే రైతాంగాన్ని కానీ ప్రజా సమస్యల మీద వచ్చినటువంటి వ్యక్తులకు కానీ కనీస సౌకర్యాలు ఏర్పరిచినటువంటి ప్రభుత్వం ఉందంటే ఆనాడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఆ తప్పిదాలు తెలుసుకొని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించకపోవడం కూడా ఒక సిగ్గుచేటు. ఇంత పెద్ద భవనం కట్టి కనీసం హౌస్ కీపింగ్ కూడా మెయింటెనెన్స్ చేయండి. ఇవి ప్రభుత్వం అంటే ఈ ఒక్క ప్రభుత్వమే ఉంది. తక్షణమే ఆయా ఒక మూత్రశాలలు కానీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా దాన్ని నిర్మించకపోవడం సిగ్గుచేటు. కావున అధికార వాటర్ లీకేజ్ ఉంది, ఏ నమూనా ప్రకారం కట్టిరో కానీ మొత్తం లీకేజీ, ఆ లీకేజీ అధికారులు దృష్టిలో ఉంచుకొని దాన్ని నిర్మూలించవలసిందిగా నేను ఒక సామాన్య